హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు ఏవైసీ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే వచ్చే బెల్ని ట్యాప్ చేయండి. ఆ బెల్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. రోడ్డు రోడ్డు దాటుకొని వచ్చి కొద్ది కాలు 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 బాగాపెట్టు కాలు. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో కైన్ మాస్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ మీ మొబైల్లో లేకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఈ వీడియో టైటిల్ని క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే 16:9 రేషియోని ఎంచుకోండి. ఇలా ఎంచుకున్న తర్వాత మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం రికార్డ్ చేసినటువంటి వీడియోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం యూజ్ చేసినటువంటి గ్రీన్ స్క్రీన్ వీడియోని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేయర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉందో ఆ వీడియోని చూసి క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రోమాకీ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు గ్రీనిష్ అనేది ఇంకా ఉంది కాబట్టి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత షో మాస్క్ అనే ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ వీడియోని రొటేట్ చేయాల్సి ఉంటుంది. రొటేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ని ఎంచుకోవాలి. అప్పుడు ఇలా మనకి చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని మనం వెనక్కి తీసుకోవాలి. ఇలా కొద్దిగా వెనక్కి తీసుకొని ఇలా పెట్టినట్లయితే ఈ వీడియోని క్లిక్ చేసి ఒకసారి ప్లే చేసి చూద్దాము. ఇలా ఉంది కదా. ఇప్పుడు కీ అనే ఆప్షన్ ఈ వీడియోని క్లిక్ చేసి కీ అనే ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కార్ని కొద్దిగా ముందుకు జరిపి కరెక్ట్గా మన హ్యాండ్లోకి సరిపోయేటట్లు జరుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కొద్దిగా ముందుకు జరిపి మనం హ్యాండ్ ఎక్కడికైతే ఎత్తుతున్నామో అక్కడికి కార్ని డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, క్లిక్ చేసి కీ ఆప్షన్ ఎంచుకొని నేను చెయ్యి పైకి ఎత్తుతున్నాను కదా, అక్కడికి ఆ కార్ని డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళండి, కార్ని హ్యాండ్లోకి సరిపడేటట్లు దాన్ని డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి కొద్దిగా డ్రాగ్ చేసి రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా సరిపోయేటట్లు ఎడిట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా డ్రాగ్ చేసుకొని మనం ఎడిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు మనం వీడియోని ఒకసారి ప్లే చేసి చూద్దాము. చూడండి, ఈ విధంగా నేను ఈ వీడియోని ఎడిట్ చేయడం జరిగింది. ఈ వీడియోని క్లిక్ చేసి షేర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్పోర్టింగ్ అయిన తర్వాత ఇప్పుడు వీడియో ప్లే చేసి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.